సుమారు 40 రోజులు గడిచిపోతుంది కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించి రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున లాక్డౌన్ అమలు చేస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పేద ప్రజలు అభాగ్యులు ఆకలితో అల్లాడుతున్నారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు ప్రభుత్వాలు చెప్పకనే చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 40 రోజుల నుంచి మెరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ యువ నాయకుడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు నిత్యావసరాల సరుకులతో పాటు వాళ్ళకి భోజనాన్ని కూడా సరఫరా చేస్తూ ఉన్నారు మనతో పాటు మెరాజ్ ఖాన్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ 40 రోజులు గడిచిపోతూ ఉంది మేము మొదటి నుంచి చూస్తూ ఉన్నాం మీరు లాక్డౌన్ ప్రకటించిన 2వ రోజు నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇంకా లాక్డౌన్ కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏంటి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి అంటే ఏం చెప్తారు మరి ఈ ప్రపంచనే వణికించినటువంటి కరోనా మహమ్మారితో లాక్డౌన్ విధించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే పటాన్చెరు ప్రాంతంలో మొత్తం ఎక్కువ శాతం వలస కూలీలు మరి జార్ఖండ్ ఒరిస్సా బీహార్ తదితర ప్రాంతాలకు చెందిన వారితో పాటు డైలీ వేజెస్ కింద పనిచేసుకొని లేబర్ ఎక్కువ ఉండే ప్రాంతం మరి ఇక్కడ లాక్డౌన్ ప్రకటించిన 2వ రోజు నుంచే మరి వలస కూలీలు ఎవరైతే కాలినడకన వారి స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నం చేశారో వారికి దారి పొడవునా కూడా మేము అక్కడ రింగ్ రోడ్ దగ్గర వారికి దాదాపు 25 రోజుల పాటు భోజన వసతిని ఏర్పాటు చేసి భోజనం చేపించడం జరిగింది దాంతోపాటు పటాన్చెరు ప్రాంతంలో కూడా ఎక్కడైతే కాలనీలో పేద ప్రజలు ఉన్నారో వారికి ఫుడ్ ప్యాకెట్స్ చేసి వారి ఇంటి వద్దకు తీసుకెళ్ళి మరి ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎక్కడైతే భోజనాలు మనకు ఇంటి నుంచి ఒకరు వచ్చి చేసిపోతారో ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక సమాచారం అందడంతో మరి మాకు తోచినంత సహాయంగా మాతో అయినంత వరకు ఒక ఉత్తాభక్తిగా మరి బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ మరి కూరగాయలు కానీ మరి పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నాము పటాన్చెరు ఇస్నాపూర్ చిట్కూలు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మాకు సమాచారం అందితే మన యూపీ బీహార్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వారిని వారు మమ్మల్ని సంప్రదిస్తే వారికి కూడా నిత్యావసర వస్తువులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాము మరి మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో పాటు మరి ఇక్కడ పటాన్చెరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునే విధంగా కూడా గూడెం మహిపాలరెడ్డి గారి శాసనసభ్యులు మరి వారి సహకారంతో కూడా మొన్ననే మండల వ్యాప్తంగా దాదాపు 700 మంది పేద మైనారిటీలు ఎవరైతే మెకానిక్లు ఆటోలను నడుపుకునేటోళ్ళు డీసీఎం డ్రైవర్లు పాన్ డబ్బాలు నడిపించేటోళ్ళు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో వారికి కూడా ఫుడ్ కిట్స్ అందించడం జరిగింది మరి మండల వ్యాప్తంగా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎవరైతే విశ్వబ్రహ్మణులు ఉన్నారో నాయ బ్రహ్మణులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మరి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం జరిగింది మరి మేము తరచుగా వారానికి సరిపడా కూరగాయలు ఒక్కొక్క కాలనీని ఎంచుకుంటూ రోజు ఒక కాలనీలో పంపిణీ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎక్కడైతే మైగ్రెంట్ వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము దీంతోపాటు ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తుందో ఈరోజు మైగ్రెంట్ వర్కర్స్కి ప్రభుత్వం తరఫున 500 రూపాయలు మనిషికి 12 కిలోల బియ్యాన్ని మరి దాదాపు పటాన్చెరు తహసీల్దారు మహిపాలరెడ్డి గారి సహకారంతో 300 మంది లేబర్స్కి మరి 500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇప్పించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగేంత వరకు కూడా మాతోను తోచినంతగా సహాయ సహకారాలు చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు మేము నేను కానీ మా మిత్ర బృందం అందరం కూడా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్ మెరాజ్ ఖాన్ గారు మీరన్నట్టే పటాన్చెరు నియోజకవర్గం అంటేనే ఒక మినీ ఇండియాగా చెప్పుకోవచ్చు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు చాలామందికి చివరి వ్యక్తి వరకు సాయం అందని పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో చూస్తున్నాం సరే మీలాంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా చాలామంది దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నా ఇంకా కొంతమందికి అందని పరిస్థితి మరి లాక్డౌన్ ఏమో ఇంకా పొడిగించే పరిస్థితి కనపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో మరేంటి రాబోయే రోజుల్లో కూడా దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు ఇంకొంచెం ఉధృతంగా చేయబోతూ ఉన్నారా మీ తరపున అంటే ఏం చెప్పి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి అకౌంట్లో 1500 రూపాయలు జమ చేస్తూ ఇంట్లో ఉన్న వారికి అందరికీ ఒక మనిషికి 12 కిలో చొప్పున బియ్యం కూడా అందించడం జరిగింది గత నెల మరి ఈ నెల కూట కూడా మరి నిన్నటి సందే అకౌంట్లలో డబ్బులు పడ్డాయి బియ్యం కూడా అందించడం జరుగుతుంది మరి రేషన్ కార్డు లేని వారికి వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి 500 రూపాయలతో పాటు 12 కిలోల బియ్యం అందిస్తూ ఉన్నారు మరి దాంతోపాటు స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వివిధ రాజకీయ పార్టీలు మా ప్రాంతంలో ఎవరు కూడా తక్కువ కాకుండా ఎవరికి తోచినట్టు వారు సహాయ సహకారాలు అందించుకుంటా పోతున్నారు మీరు చెప్పినట్టు అందని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మరి మేము ఆ గ్రౌండ్ లెవెల్లో వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు పిఎస్ కాలనీ ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే ఈ కాలనీలో మొత్తం కూడా మీకు 100కి 100% డైలీ వేజెస్ పైన బ్రతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కాలనీ నేను ఎంచుకుంటున్నాం మరి మాకు ఫోన్ ద్వారా ఎవరైనా మిత్రులు కానీ ఎవరైనా అధికారులు కానీ లేకపోతే ఎవరైనా మీడియా సోదరులు కానీ ఎవరైనా మాకు సమాచారం ఇచ్చి ఫలానా దగ్గర కొంతమంది ఉన్నారు వరకు ఫుడ్ అన్నం లేదు లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువు లేదు అని చెప్పి సమాచారం రావడంతో ఆ సమాచారాన్ని బట్టి మాతో
అయినంత సహాయ సహకారాలు అందించుకుంటూ పోతా ఉన్నాం. మాతోని కాని సహాయాన్ని కూడా స్థానిక శాసన సభ్యుల ద్వారా చర్చించి వారి ద్వారా కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. దాంతో పాటు స్థానిక తహసీల్దార్ గారి ద్వారా స్థానిక సిఐ గారి ద్వారా కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి వ్యక్తికి సహాయం అందే విధంగా మా ద్వారా కానీ మా తోటి మిత్రుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం అందే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ ఇంకెవరైనా సమాచారం ఇచ్చినా కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, చివరిగా చెప్పండి, ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతుంది, అయితే ఇక్కడ రాజకీయ నాయకుల మీద కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏవైతే మీరు సాయం పేరుతో కాలనీలకు వెళ్ళినప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంలో కొంతమంది రాజకీయ నాయకులు విఫలమవుతున్నారని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది, పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఈ సరుకులు కానివ్వండి ఇవి అందజేసే సమయంలో ఏం చెప్తారు? మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. కొంచెం ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేసే టైంలో ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించకుండా పోతున్నారు. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఎవరు మాకు సహాయం అందిస్తానని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సహాయ సహకారం అందించడానికి వచ్చారంటే కుప్పలు కుప్పలుగా మరి గుంపులు గుంపులుగా వచ్చి మీద పడడంతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న మాత్రం వాస్తవమే. కాకపోతే ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ కావాల్సుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేయాలని కానీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేయాలని కానీ చెడరు. మరి అందరూ కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఇది ఇష్యూ కాబట్టి తప్పకుండా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అందుకే మేము కూడా ఈరోజు మాస్ గ్యాదరింగ్ చేసి ప్రోగ్రామ్ చేయకుండా డోర్ టు డోర్ వెళ్ళి ఈరోజు నిత్యావసర వస్తువులు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల ఈ సోషల్ డిస్టెన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కాలనీలో కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డిఎన్ కాలనీలో కానీ ఇక్కడ వెళ్ళినా కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదైతే మిరాజ్ ఖాన్ గారు ఒకటే చెప్తూ ఉన్నారు, సుమారు 40 రోజులుగా పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాల రూపంలో పేదల కడుపు నింపే ప్రయత్నం అయితే మిరాజ్ ఖాన్ గారు వాళ్ళ మిత్రులందరూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఏవైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయో నియోజకవర్గంలోని అక్కడికి వెళ్ళి పేదల కడుపు నింపటమే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా గమనించాలి, ఏదైతే కొన్ని చోట్ల రాజకీయ నాయకులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పేదలకు ఆహారము నిత్యావసరాలు పంచే దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి మిరాజ్ ఖాన్ గారి బృందం మాత్రం ఇంటింటికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాస్ గ్యాదరింగ్ లేకుండా ఇంటింటికి వెళ్ళి సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జానీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.